చేతిలో కర్ర పట్టుకొని వస్తాడు. టార్గెట్ చేసిన వ్యక్తి అలర్ట్ అయ్యేలోపే తలపైన బలంగా కొడతాడు. ఒక్క దెబ్బకే అతను చచ్చిపోతే సరే, లేదంటే నేలపైన పడిపోయిన ఆ వ్యక్తిని మళ్ళీ తల ముక్కలయ్యేలా కొడతాడు. అతను చచ్చాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది సినిమా స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, ఒక హంతకుడి రియల్ స్కెచ్ కూడా. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. విశాఖలో సంచలనం సృష్టించిన ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులోకి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే కూడా వచ్చి చేరింది. ఎస్, ఎంఆర్ఓ రమణయ్యను చంపిన నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారాం హిస్టరీని తవ్వుతుంటే నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. రమణయ్య హత్యకు ముందు గంగారాం ఒక ఆర్థిక నేరస్తుడని మాత్రమే తెలిసింది. కానీ రమణయ్య హత్య తర్వాత అతని హిస్టరీ తవ్వుతున్న పోలీసులు ఆశ్చర్యపోయే నిజాలు వెలికితీస్తున్నారు. గంగారాం కేవలం బిజినెస్ మెన్ కాదని అతను ఒక వెబ్ సిరీస్ డైరెక్టర్ అని బయటపడింది. అతను తీసిన వెబ్ సిరీసుల్లో కూడా క్రైమే కంటెంట్ అని బయటకొచ్చింది. గంగారాంది పక్కా క్రిమినల్ బ్రెయిన్. ఎంఆర్ఓ రమణయ్యను రాత్రిపూట ఎలా చంపాడో సేమ్ టు సేమ్ అదే స్క్రీన్ ప్లేతో 3 ఏళ్ల క్రితం గంగారాం ఒక వెబ్ సిరీస్ తీశాడు. ది నైట్ అనే టైటిల్తో 2 ఎపిసోడ్స్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో గంగారామే విలన్. ఈ వెబ్ సిరీస్ కోసం గంగారాం 40 లక్షలు ఖర్చు పెట్టాడు. మహిళల్ని టార్గెట్ చేసుకుని చీకట్లో హత్యలు చేసే ఓ హంతకుడి కథ. ఈ సిరీస్ లో కూడా ఓ కర్ర తీసుకుని వెళ్లి తను టార్గెట్ చేసిన వారిని తలపై తెలివిగా కొట్టి చంపేస్తాడు. సరిగ్గా ఎంఆర్ఓ రమణయ్యను కూడా అలాగే చంపేశాడు గంగారాం. గంగారాం తీసిన ది నైట్ వెబ్ సిరీస్ ఇప్పుడు అతను చంపిన ఎంఆర్ఓ రమణయ్య హత్యకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి. చీకటి పడ్డ తర్వాత కర్రతో తలపై కొట్టి చంపటం, ఆ తర్వాత అమాయకుడిలా వెళ్లి తన ఇంట్లోనే దాక్కోవటం, పోలీసులు అలర్ట్ అయ్యేలోపే తెలివిగా లొకేషన్ నుంచి పారిపోవటం, సరిగ్గా రమణయ్య కేసులోనూ అదే జరిగింది. చీకటి పడ్డ తర్వాత రమణయ్య ఇంటికి వచ్చిన గంగారాం అతనితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఇనుప రాడ్డుతో అతన్ని చంపేశాడు. తర్వాత నేరుగా వెళ్లి జవెల్ పార్కులో ఉన్న తన అపార్ట్మెంట్కు వెళ్ళి నైట్ అక్కడే నిద్రపోయాడు. తెల్లవారి పోలీసులు హంతకుడి కోసం వెతికేలోపే చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. పోలీసులు ఎయిర్పోర్ట్కు వెళ్లేలోపే గంగారాం బోర్డింగ్ పాస్ తీసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. పోలీసులు అతని ఫోటోను టీవీలో ప్రజెంట్ చేసేటప్పుడు గంగారాం ఎయిర్పోర్టులో ఆ ప్రెస్ మీట్ను కూడా చూశాడు, ఫ్లైట్ కూడా ఎక్కేశాడు. పోలీసులు ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారో అప్పుడే గంగారాం అలర్ట్ అయ్యాడు. ఎయిర్పోర్టులో ఉండి పోలీసుల ప్రెస్ మీట్ చూసిన గంగారాం మళ్ళీ తన స్కెచ్ను మార్చేశాడు. ఫ్లైట్ ఎక్కితే తను నేరుగా చెన్నై చేరుకుంటే పట్టుకుంటారని గమనించిన గంగారాం బెంగళూరులోనే దిగేశాడు. అక్కడి నుంచి ట్రైన్ పట్టుకొని చెన్నైకి చేరుకున్నాడు. ఒక క్రిమినల్ సినిమాటిక్గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో గంగారాం కూడా అలాగే ఆలోచించాడు. హత్య తర్వాత తను వేసే ప్రతి అడుగులో జాగ్రత్త పడ్డాడు. కానీ చట్టం చేయి చాలా పెద్దది, దాని నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. గంగారాంని వెంటాడటం మొదలుపెట్టిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో అతన్ని చెన్నైలో పట్టుకున్నారు. హత్య చేసి ఎంతో దూరం పారిపోలేనని గంగారాంకు కూడా తెలుసు. పోలీసులకు దొరికిపోవడంతోనే మొత్తం కథను బయటపెట్టాడు. సింపుల్గా చెప్పాలి అంటే రమణయ్య హత్యకు ముందు తన వెబ్ సిరీస్కు స్క్రీన్ ప్లే ఎలా రాసుకున్నాడో రమణయ్య హత్య తర్వాత కూడా అదే స్క్రీన్ ప్లేను ఫాలో అయ్యాడు గంగారాం. సింపుల్గా చెప్పాలంటే రమణయ్య హత్యకు ముందు తన వెబ్ సిరీస్కు స్క్రీన్ ప్లే ఎలా రాసుకున్నాడో రమణయ్య హత్య తర్వాత కూడా అదే స్క్రీన్ ప్లేను ఫాలో అయ్యాడు గంగారాం. వాట్ ఎ క్రిమినల్ బ్రెయిన్.